బిగ్ బాస్ సీజన్ 7 లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కావడంతో శనివారం ఎపిసోడ్ లో అశ్విని ఎలిమినేట్ అయి హౌస్ నుండి వెళ్ళిపోయింది. ఇక ఆదివారం ఎపిసోడ్ లో రతిక కూడా బయటకు వచ్చేసింది. నామినేషన్స్ లో ఉన్న ఒక్కొక్కరు సేవ్ అవుతూ ఉండగా చివరిగా డేంజర్ జోన్ లో రతిక, అర్జున్ మిగిలారు. పల్లవి ప్రశాంత్ దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరికైనా ఆ పాస్ ను ఉపయోగించుకోవాలని అనుకుంటున్నావా అని నాగార్జున తనని అడిగారు. కానీ నిన్న చెప్పిన మాట మీదే ఉన్నాడు ప్రశాంత్. 14వ వారంలో ఎవరికి ఆ పాస్ అవసరమో వారి కోసమే ఉపయోగిస్తానని అన్నాడు. ఆ తర్వాత రతిక ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించారు. ఇక ఒకసారి ఎలిమినేట్ అయిన తర్వాత రతిక మరో అవకాశంతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. అయితే బయటకు వెళ్లి తాను చేసిన తప్పులు చూసి వచ్చింది కాబట్టి మళ్ళీ అలాంటి తప్పులు రిపీట్ చేయదేమో అని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ మొదట్లో ఉన్న రతికనే బెటర్ అని అనిపించేలా చేసింది. దీంతో తనకు సెకండ్ ఛాన్స్ వచ్చిన తర్వాత కూడా ఇన్ని రోజులు ఉండటం వేస్ట్ అని చాలా మంది ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక హౌస్ నుండి వెళ్లిపోయి స్టేజ్ పైకి వచ్చిన తర్వాత రతికకు చివరి కాఫీ ఇద్దామని అనుకున్నానని ఇంతలోపే బయటికి వెళ్లిపోయిందని అన్నాడు శివాజీ. ఇక శివాజీతో మంచిగా ఉండమని, మనస్పర్ధాలుంటే క్లియర్ చేసుకోమని ప్రియాంకకు సలహా ఇచ్చింది రతిక. ప్రశాంత్ కు కూడా బాగా ఆడమని చెప్పింది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉపయోగించినందుకు రతికకు సారీ చెప్పాడు ప్రశాంత్. ఈ విషయాన్ని నాగార్జున ఒప్పుకోలేదు. అది తన ఎవిక్షన్ ఫ్రీ పాస్ అని తాను సంపాదించుకున్నాడు కాబట్టి ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో తనే డిసైడ్ చేసుకోవచ్చని క్లారిటీ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ బజ్ లో పాల్గొంది రతిక. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇన్ని రోజులు గేమ్ ఆడకుండా ఉండగలిగావు, ఎలా అనిపిస్తుంది అన్నదే రతికకు ఎదురైన మొదటి ప్రశ్న. ఆడడానికి ట్రై చేశాను కానీ ఎఫర్ట్ కూడా పెట్టలేదేమో అనిపిస్తుంది అని తన తప్పు నొప్పేసుకుంది. మరి ఎందుకు వెళ్ళావు హౌస్లోకి? ఒక్క టాస్క్ అయినా సరిగ్గా ఆడావా? ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాచ్తో ఉంటూ నామినేషన్లోకి రాకుండా మేనేజ్ చేస్తావా అనే ప్రశ్నలకు రతిక ఏమీ సమాధానం చెప్పలేకపోయింది. ఆ తర్వాత ఒక్కొక్క హౌస్మేట్ గురించి ప్రత్యేకంగా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ముందుగా యావర్ ఫోటోను చించి చెత్త కుండీలో పడేసింది. ఆ తర్వాత గౌతమ్ ఫోటోను పట్టుకొని ఒక మనిషిని అనవసరంగా ఎక్కువ ట్రిగర్ చేశాడని చెప్తూ తన ఫోటోను కూడా చించి చెత్తకుండీలో పడేసింది. అమర్ ఫోటోను పట్టుకొని బయటికి వెళ్ళడానికి ఒక రకంగా ఈయనే రీజన్ అని కారణం చెప్పి చించేసింది. ఆ తర్వాత తాను గేమ్ సరిగా ఆడలేకపోవడానికి కారణం చెప్తూ ఎమోషనల్ అయింది రతిక. తనను అక్క అని గుచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు బయటకి నవ్వుతున్నా కూడా పాత విషయాలు గుర్తొచ్చేవి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. వెళ్ళగానే డిస్టర్బ్ అయ్యాను, బోలే పాటలు పాడి నేను ఎమోషనల్ అయ్యా, కనెక్ట్ అయ్యా, అక్కడే కూర్చొని ఉండేదాన్ని అంటూ రతిక ఫీల్ అయింది.